అది 1908 హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో మూసి నది నిండడం వల్ల వరదలతో నిండి ఉంది. దాని కాన్సిక్వెన్సెస్తో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నిజాం రాజు మెహబూబ్ అలీ ఖాన్ అసఫ్ జా 6 రిక్వెస్ట్ మీద ఫ్లడ్స్ నుండి హైదరాబాద్ని కాపాడేందుకు మీరు ఏమైనా ప్లాన్ చెప్తారా అని మెహబూబ్ అలీ ఖాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అడిగారు. అప్పుడు విశ్వేశ్వరయ్య గారు అండర్ వాటర్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ కన్స్ట్రక్షన్ని డిజైన్ చేశారు. దాని రిజల్ట్ హైదరాబాద్ని వరదల నుండి కాపాడింది. సో ఇది అప్పట్లో ఒక పెద్ద మైల్ స్టోన్. ఇలా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చేపట్టిన ఎన్నో డ్యామ్స్ కన్స్ట్రక్షన్స్ ఒక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినాయి. వాటి గురించి మనం తెలుసుకోవాలంటే లెట్ అస్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు 1861 సెప్టెంబర్ 15 బెంగళూరుకు సమీపంలో ఒక చిన్న గ్రామంలో ముద్దనహల్లి అనే గ్రామంలో జన్మించారు. ఆయన పుట్టింది ఒక తెలుగు కుటుంబంలో. ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని మోక్షగుండం గ్రామం నుండి కర్ణాటకకు వలస వెళ్ళారు. ఆయన తండ్రి పేరు శ్రీనివాస శాస్త్రి, తల్లి వెంకట లక్ష్మమ్మ. విశ్వేశ్వరయ్య గారు పూణేలోని కాలేజ్ ఆఫ్ సైన్స్ సివిల్ ఇంజనీరింగ్లో చదివి అత్యున్నత స్థానంలో నిలిచారు. 1962 ఏప్రిల్ 12 కన్నుమూశారు. విశ్వేశ్వరయ్య గారు 1884 బాంబే గవర్నమెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా తన కెరియర్ని స్టార్ట్ చేశారు. ఇంజనీర్గా అలా మొదలైన ఆయన ప్రస్థానం 7 డెకేడ్స్ పాటు కంటిన్యూ అయింది. వాటర్ రిసోర్సెస్ని కాపాడేందుకు ఆయన చేసిన కృషి మామూలుది కాదు. ఆయనకు వాటర్ రిసోర్స్ని కాపాడడం అంటే చాలా ఇష్టం. ఈ ప్రాసెస్లో విశ్వేశ్వరయ్య గారు కంట్రీ వైడ్లో డ్యామ్స్ కన్స్ట్రక్షన్స్, వాటర్ సప్లై సిస్టమ్స్కు చాలా కృషి చేశారు. ఇప్పుడు ఆయన కన్స్ట్రక్షన్స్ చేసిన కొన్ని సిటీస్ ఏంటో చూద్దాం. కొల్హాపూర్ మహారాష్ట్ర, ఇండోర్, గ్వాలియర్, భోపాల్, నాగ్పూర్, గోవా, రాజ్కోట్, ఒడిశా, భావ్నగర్, బరోడా, సాంగ్లీ, బీహార్తో పాటు విశ్వేశ్వరయ్య గారు యుఏఈ కంట్రీస్లోని యమాన్లో కూడా తన ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ని వాటర్ రిసోర్సెస్ కాపాడడంలో చూపించారు. పూణేకు మెయిన్ వాటర్ రిసోర్సెస్ అయిన కడక్ వాస్లా రిజర్వాయర్కు ఆటోమేటిక్ గేట్ సిస్టమ్ని సెట్ చేశారు విశ్వేశ్వరయ్య గారు. మైసూర్లో ఉన్న కృష్ణరాజా సాగర్ డ్యామ్ని సేమ్ ఆటోమేటిక్ గేట్ సిస్టమ్తో కన్స్ట్రక్ట్ చేశారు. దీనివల్ల ఎడారి ప్రాంతంగా ఉన్న మాండ్యా జిల్లా గ్రీనరీతో నిండి అగ్రికల్చర్ ప్రొడక్షన్లో ద బెస్ట్గా మారింది. ఇది శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి స్కిల్. ఆంధ్రప్రదేశ్లో తిరుమల నుండి తిరుపతికి ఘాట్ రోడ్కి ప్లాన్ అండ్ డిజైన్ చేసింది విశ్వేశ్వరయ్య గారు. అలాగే విశాఖపట్నం ఇండియాలో బెస్ట్ సీపోర్టుగా నిలవడానికి కారణం శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే. 1927 నుండి 1933 ఇయర్స్ మధ్యలో విశాఖపట్నం సీపోర్ట్ని కట్టేటప్పుడు సీ వేవ్స్, సముద్రం నుండి వచ్చే అలలు పెద్దవిగా వచ్చేవి. దీంతో పోర్ట్ కన్స్ట్రక్షన్కి ఇబ్బందిగా ఉండేది. సీ వేవ్స్ని, వాటి వల్ల వచ్చే ఫ్లోని తగ్గించడానికి బ్రేక్ వాటర్ సిస్టమ్ ఇంకా ఇండియాలో అందుబాటులో లేకపోవడం వల్ల విశ్వేశ్వరయ్య గారు ఒక ప్లాన్ చేశారు. అదేంటంటే పాతబడిన ఒక బోట్లో మొత్తం పెద్ద బండరాలతో వేసి షీషోర్, అంటే సముద్రం ఒడ్డుకు దగ్గరలో కొంతవరకు ఉంచారు. సో దానివల్ల సీ వేవ్స్ని ఫ్లో బాగా తగ్గేది. వాటి వల్ల వచ్చే ఫ్లోని, సీ వేవ్స్ని ఆ బండరాళ్ళు సో ఆపేవన్నమాట. ఆ తర్వాత టైంలో వైజాగ్ పోర్ట్లో కాంక్రీట్ బ్లాక్స్తో బ్రేక్స్ బాటర్ సిస్టమ్ని సెట్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం పూర్తిగా రిజాల్వ్ అయింది. ఇలా శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఇంజనీరింగ్ వర్క్ సాగింది. ఇండస్ట్రియలైజేషన్. కర్ణాటక గవర్నమెంట్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ మైసూర్ స్టేట్గా గౌరవించింది. కర్ణాటకలోని చాలా ఇండస్ట్రీస్, బిజినెసెస్, అలాగే ఎంటర్టైన్మెంట్ క్లబ్స్ స్థాపించడంలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు కీ రోల్ పోషించేవారు. మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, అలాగే వాటి నుండి వచ్చే మైసూర్ శాండిల్ సోప్స్, అలాగే ప్రజెంట్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్, అప్పట్లో మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్గా ఉండేది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ద కంట్రీ క్లబ్, మైసూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, కర్ణాటక సాహితీ పరిషత్, ఇవన్నీ స్థాపించడంలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు కీరోల్గా ఉన్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఆయనకు నైట్ కమాండర్ ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్గా అప్పటి నుండి ఆయన్ని సర్ అనే హోదాతో సత్కరించింది. 1955 ఇండియన్ గవర్నమెంట్ ఆయన్ని భారతరత్నతో సత్కరించింది.
ఇది ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే అత్యున్నత పురస్కారం. అలాగే చాలా యూనివర్సిటీస్ ఆయన్ని చాలా డాక్టరేట్ బిరుదుతో సత్కరించాయి. 1912 నుండి 1918 వరకు మైసూర్ కింగ్డంలో దివాన్గా ఉండేవారు శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు. ఆ టైంలో ఎన్నో స్కూల్స్ని కాలేజెస్ని ఆయన కన్స్ట్రక్ట్ చేయించారు. ఆ టైంలో 4568లో ఉండే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 11294 వరకు పెరిగాయంటే శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి కమిట్మెంట్, కృషి, డిసిప్లిన్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రియలైజేషన్ పెరగకపోతే, ఇంక్రీజ్ అవ్వకపోతే ఇండియా డెవలప్మెంట్ అవ్వడం కష్టమని మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు చెప్తుండేవారు. ఆయన 1962 ఏప్రిల్ 12న చనిపోయారు. ఇండియాలో ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్స్, ఇండస్ట్రియలైజేషన్లో మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేనిది. వీ సెల్యూట్ యూ సార్. సో అదండి శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు, ఆయన డిసిప్లైన్ నుండి, కమిట్మెంట్ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. నా ప్రెజెంటేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ అండ్ మీట్ యూ అగైన్. మీ శివనాథ్.